Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. దావోస్ టూర్తో ఆ మచ్చ చెరిపేస్తారా? జగన్ తొలి విదేశీ పర్యటన ఖరారు. ముఖ్యమంత్రి జగన్ వారం రోజుల విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. వచ్చే నెల 22వ తేదీ నుంచి ఆయన దావోస్ పర్యటన ఖరారైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం జగన్ తొలి అధికారిక విదేశీ పర్యటన ఇదే. సీఎం అయిన తర్వాత లండన్, అమెరికా వెళ్లినా అది పూర్తిగా వ్యక్తిగత పర్యటనగానే పరిమితమైంది. ఇక ఇప్పుడు ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు దావోస్కు సీఎం వెళ్లనున్నారు. దావోస్ కేంద్రంగా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్లో పాల్గొంటారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పూర్తిగా సంక్షేమ పేరుతో పథకాల అమలుపైనే ఎక్కువగా ఫోకస్ చేసిన సీఎం రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమల విషయంలో అడుగు ముందుకు వేయలేదంటూ రాజకీయంగా విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ మూడేళ్ల కాలంలో ఒక్క పెట్టుబడి ఏపీకి రాలేదంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి ఏటా దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్కు హాజరయ్యేవారు. అదేవిధంగా తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సైతం తరచూ అక్కడ జరిగే సమ్మిట్లకు హాజరవుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో గ్రాసిం పరిశ్రమను సీఎం ప్రారంభించారు. ఇదే సమయంలో రాష్ట్రంలో 10,000 మందికి ఉపాధి, ఉద్యోగాలకు అవకాశం కలుగుతుందని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదిత్య బిర్లా చైర్మన్ కుమారమంగళం బిర్లా చెప్పుకొచ్చారు. ఆయన గ్రాసిం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆ తర్వాత తాడేపల్లిలో సీఎంతో భేటీ అయ్యారు. సీఎం జగన్ దావోస్ పర్యటనలో ఏపీ పరిశ్రమల మంత్రి అమర్నాథ్తో సహా అధికారుల టీం వెళ్లనుంది. ఈ మీట్లో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించడంతో పాటుగా కొన్ని సంస్థలలో ఎంఓయూలు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఈ పర్యటన ద్వారా ఏపీలో పెట్టుబడులకు జరిగే ఒప్పందాలు సీఎం జగన్కు కీలకంగా మారనున్నాయి.